కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామంలో నలంద విద్యా సంస్థల 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొని ప్రసంగించారు. విద్య ఔన్నత్యం, విశిష్టతల గురించి ఆయన మాట్లాడుతూ నలంద విద్యా సంస్థలు 25వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా గొప్ప పరిణామమని నలంద చైర్మన్ రామకృష్ణను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. నలంద స్కూల్ పిల్లలు ప్రదర్శించిన దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా వీక్షించారు రాపాక. విద్యార్థిని విద్యార్థులు చదువులోనే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు అని రాపాక విద్యార్థిని విద్యార్థులందరినీ అభినందించారు. వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుండిపోయేది నలంద స్కూల్ ని. మేము నలంద స్కూల్ నుంచి వచ్చాం, నలంద స్కూల్లో జాయిన్ అయ్యాం, అక్కడి నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చాం అనేటువంటి గర్వంగా చెప్పుకునే విధంగా నలంద స్కూల్ వాళ్ళని తీర్చిదిద్ది పైకి పంపించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇటువంటి మంచి విద్యను అందిస్తూ ఇటువంటి కొన్ని యాన్యువల్స్ డేలు ఎన్నో చేసుకోవాలి. ఇవాళ సిల్వర్ జూబ్లీ వచ్చిన తర్వాత 25 సంవత్సరాలు పూర్తయింది. 25 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణాన్ని చాలా కష్ట నష్టాలతో నేను నడిపించాను, కానీ ఇంకొక 25 సంవత్సరాలు నడిపించాలని చెప్పి నేను అనుకుంటున్నానని చెప్పి రామకృష్ణ గారు చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా ఆశీర్వదిస్తున్నాం 25 సంవత్సరాల్లో మరిన్ని కోర్సులు తెచ్చి ఇక్కడ నుంచి ఇవాళ స్కూల్గా ఉన్నటువంటి ఇది కొన్ని కాలేజీగా కూడా ఇది ఎదిగే విధంగా మరి భగవంతుడు మీకు ఆ అవకాశాన్ని భగవంతుడి బాగా కోరుకుంటూ చక్కటి విద్యను మీరు మరి నాణ్యమైనటువంటి విద్యను పిల్లలకు అందిస్తూ ఉన్నారో అదేవిధంగా కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా చక్కటి భవిష్యత్తు మీకు ఉండాలి. ఈ స్కూల్కి భవిష్యత్తు ఉండాలి, ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలకు భవిష్యత్తు ఉండాలి, అలాగే అందరూ కూడా తల్లిదండ్రులు చాలా నమ్మకంతో ఈ నలంద స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయడం జరుగుతుంది. మీ నమ్మకం ఒమ్ము కాకుండా రామకృష్ణ గారు కాపాడతారని నేను మనసారి నమ్ముతూ మరి చక్కటి అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.